ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రతి ప్లేస్లో ఎలక్షన్ పేరుతో మనకి ఇదే డిబేట్ కనిపిస్తుంది, నెక్స్ట్ పీఎం ఎవరు అని. బట్ పీఎంకి డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండవు. మనలో చాలామందికి ఎలక్షన్స్కి సంబంధించిన ఒక ఓటర్కి తెలియాల్సిన బేసిక్ విషయాలు పూర్తిగా తెలియవు. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు ఓట్ వేసే ముందు ఒక ఓటర్కి తెలియాల్సినవి. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ రోహిత్, వెల్కమ్ టు డివైకే. ఎలక్షన్ల ప్రాసెస్ గురించి తెలుసుకోబోయే ముందు మన గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం ఫెడరల్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. ఫెడరల్ సిస్టమ్ ప్రకారం రెండు రకాల గవర్నమెంట్లు ఉంటాయి. అవి ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, రెండవది స్టేట్ గవర్నమెంట్. ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం. ఇండియన్ పార్లమెంట్ ఈజ్ ద సుప్రీం లెజిస్లేటివ్ బాడీ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అంటే రెండు హౌజెస్ని కలిపి పార్లమెంట్ అని అంటారు. అందులో ఒకటి రాజ్యసభ, ది అప్పర్ హౌస్, అండ్ లోక్సభ, ది లోవర్ హౌస్. పార్లమెంట్ ఈ టూ హౌజెస్ ద్వారానే కొత్త కొత్త చట్టాలను చేస్తుంది. చట్టం అనేది పార్లమెంట్లో పాస్ అవ్వగానే, అంటే ఒక బిల్ పాస్ అవ్వగానే ప్రెసిడెంట్ సంతకం ద్వారా దేశం మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం రాజ్యసభలో మ్యాక్సిమం 250 మెంబర్స్ ఉండాలి. కానీ ప్రస్తుతం ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం 245 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. అదే లోక్సభలో మ్యాక్సిమం 552 మెంబర్స్ ఉండాలి, కానీ ప్రస్తుతం 545 సీట్స్ మాత్రమే ఉన్నాయి. వీళ్ళందరూ పార్లమెంట్లో మీటింగ్ పెట్టి లా అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి డిస్కస్ చేస్తారు. ఈ మీటింగ్స్ అన్నీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్లో జరుగుతాయి. ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ మీటింగ్స్ని పెట్టడాన్ని క్యాన్సిల్ చేసే హక్కుని కలిగి ఉంటాడు. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఎలక్షన్స్ 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఇందులో మెంబర్స్ని డైరెక్ట్ ఓటింగ్ ద్వారా ప్రజలే ఓటు వేసి ఎన్నుకుంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం లోక్సభలో 545 సీట్స్ ఉంటాయి. ఇందులో 2 సీట్స్కి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని ప్రెసిడెంట్ డైరెక్ట్గా నామినేట్ చేస్తాడు. మిగిలిన 543 సీట్స్కి ఓటింగ్ జరుగుతుంది. ఈ 543 సీట్స్ని అన్ని రాష్ట్రాలకు డివైడ్ చేసి ఒక్కో స్టేట్ని బట్టి సీట్స్ని డివైడ్ చేస్తారు. ప్రతి స్టేట్కి లోక్సభ సీట్స్ ఫిక్స్డ్గా ఉంటాయి. ఇవి జనాభాను బట్టి డివైడ్ చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, 2014 లోక్సభ ఎలక్షన్స్లో ఢిల్లీకి 7 సీట్స్ మాత్రమే వచ్చాయి. అదే యూపీకి 80 సీట్స్ వచ్చాయి. ఎందుకంటే యూపీలో ఉండే పాపులేషన్ మిగతా స్టేట్స్తో పోలిస్తే ఎక్కువ. ఇప్పుడు ఈ రిజర్వ్ చేసిన సీట్స్ ప్రకారం ప్రతి స్టేట్స్లో క్యాండిడేట్స్ పోటీ చేస్తారు. ఓటింగ్ అయిన తర్వాత 50% కంటే ఎక్కువ సీట్స్ గెలిచిన పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. అంటే 543 సీట్స్లో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 272 సీట్స్ రావాలి. 543 సీట్స్లో 50% కంటే ఎక్కువ, అంటే 272 సీట్స్ గెలిచిన పార్టీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2014లో బీజేపీ లోక్సభలో 282 సీట్స్ని గెలిచింది. ఎన్డీఏ కూటమితో కలిపి మొత్తం 363 సీట్స్ గెలవడం వల్ల బీజేపీ పార్టీ గెలిచి గవర్నమెంట్ని ఫామ్ చేసింది. మెజారిటీ సీట్స్ వచ్చిన తర్వాత విన్నింగ్ పార్టీ లీడర్ ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ అవుతాడు. లోక్సభ మెంబర్స్ ఓటింగ్ చేసి ప్రైమ్ మినిస్టర్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం లోక్సభలో స్పీకర్ గురించి డిస్కస్ చేద్దాం. లోక్సభకి ఎన్నికైన వారిలో ఒకరిని లోక్సభ స్పీకర్గా, ఇంకొకరిని డిప్యూటీ స్పీకర్గా లోక్సభ మెంబర్స్ ఎన్నుకుంటారు. ఈ లోక్సభ 1 ఇయర్లో మినిమం 2 టైమ్స్ మీటింగ్ జరపాల్సి ఉంటుంది. లోక్సభకి జరిగే మీటింగ్స్కి స్పీకర్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉండి మీటింగ్స్ అన్నీ ప్రశాంతంగా జరిగేలా చూసుకుంటాడు, ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తాడు. స్పీకర్ లేని పరిస్థితుల్లో, స్పీకర్ యాబ్సెంట్ అయిన సిచ్యువేషన్లో డిప్యూటీ స్పీకర్ బాధ్యత తీసుకుంటాడు. స్పీకర్ గనక ఒకవేళ రిజైన్ చేయాల్సి వస్తే ఆ రెజిగ్నేషన్ లెటర్ని డిప్యూటీ స్పీకర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ డిప్యూటీ స్పీకర్ రిజైన్ చేయాలి అనుకుంటే తన రెజిగ్నేషన్ని స్పీకర్కి సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు స్పీకర్ చేయబోయే డ్యూటీస్ ఏంటి అనేవి మనం తెలుసుకుందాం. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన బిల్ అది మనీ బిల్లా లేకపోతే మనీ బిల్ కాదా అని డిసైడ్ చేసేది స్పీకర్ మాత్రమే. ఏదైనా బిల్ పాస్ అయ్యేటప్పుడు ఇతను ఓటింగ్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయడు. కానీ
లోక్సభలో ఉండే టూ గ్రూప్స్ కి ఒక బిల్ పాస్ చేయాలా వద్దా అని ఓటింగ్ పెట్టినప్పుడు టై అయినప్పుడు అంటే టూ గ్రూప్స్ కి 50% 50% ఓట్స్ వచ్చినప్పుడు మాత్రం ఇతను కాస్టింగ్ ఓట్ చేసి బిల్ పాస్ అవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తాడు. పార్లమెంట్లో ఉండే రకరకాల పార్లమెంటరీ కమిటీలకు ఇతను చైర్మన్లను నియమిస్తాడు అండ్ ఆ కమిటీలను సూపర్వైజ్ కూడా చేస్తాడు. ఇప్పుడు మనం ప్రొటెం స్పీకర్ గురించి తెలుసుకుందాం. లోక్సభ ఎలక్షన్స్ అయిన తర్వాత లోక్సభకి ఫస్ట్ మీటింగ్ని జరిపేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రొటెం స్పీకర్ని అపాయింట్ చేస్తాడు. ఈ ప్రొటెం స్పీకర్ జాబ్ అనేది ఒక టెంపరరీ పోస్ట్. స్పీకర్ని ఎలెక్ట్ చేసేంత వరకు మాత్రమే ఈ జాబ్ ఉంటుంది. సీనియర్ మోస్ట్ లోక్సభ మెంబర్ని ప్రొటెం స్పీకర్గా ఎన్నుకుంటారు. మరి ప్రొటెం స్పీకర్ చేయాల్సిన పనులేంటి? లోక్సభకి ఎలెక్ట్ అయిన వాళ్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తాడు ఇతను. లోక్సభ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్లకి జరిపే ఎలక్షన్స్ని ఈ ప్రొటెం స్పీకరే కండక్ట్ చేస్తాడు. సో ఈరోజు మీరు లోక్సభ ఎలక్షన్స్కి సంబంధించిన విషయాలన్నింటినీ తెలుసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను చెప్పిన విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే ఇలాంటి విషయాలని తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యు లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు ద పీపుల్ దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ టాపిక్. బాయ్.